వందేళ్ల క్రితమే అడుగులు పడ్డాయి, దారి కూడా తెలిసింది. ఆ దారిలో ప్రారంభమైన కథ నడక ఆ తర్వాత పరుగులు తీస్తుంది. తొలి అడుగులు వేసింది, నేర్పింది మహాకవి గురజాడ అప్పారావు గారు. దిద్దుబాటు కథతో తెలుగు సాహితీ క్షేత్రంలో గురజాడ ఓ చిన్న మొక్క నాటారు. నేడు అది మహావృక్షమైంది, శాఖోపశాఖలుగా విస్తరించింది. ఈ వారం వందేళ్ల కథకు వందనాలలో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథపై ప్రత్యేక కార్యక్రమం. మొదటి కథ ఏదో కథని తెలిసిన తెలుగువాడికి, తెలుగు సాహిత్యాన్ని తెలిసిన వారికి వేరే పరిచయం చేయక్కర్లేదు. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు. దిద్దుబాటు కథ రచనాకాలం 1910. ఇంకొంచెం వివరానికి వెళ్ళాలంటే 1910 ఫిబ్రవరి. నిజానికి ఇది సర్కారు వాళ్ళు నాటిన మైలురాయి లాంటిది. దీనికి చిన్న పాఠాంతరం కూడా ఉంది. న్యాయంగా చెప్పాలంటే తెలుగు కథ అంతకు ముందు 10 ఏళ్ల కిందటే పుట్టింది. కిందటి శతాబ్దపు తొలి రోజుల్లో, ఇంకా ఆ ముందు శతాబ్దపు మలి రోజుల్లో, అంటే 1898 1904 మధ్య ఒక స్త్రీ మొదటి తెలుగు కథను రాసింది. ఆవిడ బండారాచ్యమాంబ గారు. మొదటి కథ పేరు గుణవతి ఎగు స్త్రీ. దానిలో ఒక వాక్యం చదివితే 2011 నాటి ప్రేక్షకులకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కథలో ఆవిడ అంటుంది, నేను పెండ్లాడిన భార్యని కానీ దాసిని కాను, వివాహం ఆడుట వలన భర్తకు దాసి అవుదునానేమి అంటుంది. చాలా విచిత్రమైన స్వతంత్రపోకడ 111 సంవత్సరాల కింద జరిగిందని మనం గర్వపడచ్చు. 1944 నాడు ఆ రోజుల్లో తెలంగాణ పత్రిక అనే పత్రిక నడిచేది. ఆ పత్రికలో కొమర్రాజు లక్ష్మణరావు గారి గురించి వారి జయంతి సందర్భంగా ఒక అద్భుతమైన ప్రత్యేక సంచికను వేస్తూ దానిలో అచ్చమాంబ గారి గురించి కూడా పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే మరొక కథారచయిత కూడా తెలుగు కథ రాశారు, ఆయన ఆచంట వెంకట సాంఖ్యాన శర్మ గారు. ఆయన మహోపాధ్యాయుడు, ఆ రోజులు కాంపోజిట్ మెడ్రాస్లో గోల్డ్ మెడల్ పుచ్చుకున్న పట్టభద్రుడు, మొదటి కవితా సంపుటిని ప్రచురించిన వారు, మొదటి పత్రిక కల్పలతను నడిపిన వారు. ఆయన విశాఖ, లలిత వంటి కథలు రాశారు.